దీంట్లో కొట్టుకుపోతున్నాయని చెప్పని వాళ్ళ ఆవేదన వెళ్ళబుచ్చిన నేపథ్యం మరి మీ తాలూకా బాధని మీ తాలూకా ఆవేదనని మీ తాలూకా ఆశయాన్ని అంతటినీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లాం. తీసుకెళ్లిన నేపథ్యంలో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేద్దాం. ఇది ఎప్పుడో కాదు, త్వరితగతిమైన దీని కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యం. మీ అందరికీ ఒక విషయాన్ని మనవి చేస్తున్నాను, ఇది వాస్తవ విషయాన్ని మనవి చేస్తున్నాను. ఆ తర్వాత ఓటర్ ఒకసారి చెప్పిన తర్వాత పెద్దలు మరి మంత్రులందరూ కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి మంత్రులందరూ పర్యవేక్షణ చేసిన తర్వాత ఒకరోజు మా డిపార్ట్మెంట్ రివ్యూ జరుగుతుంది. డిపార్ట్మెంట్ రివ్యూ జరుగుతున్నప్పుడు ఈ విజయవాడ పట్టణానికి సంబంధించిన ఎన్నో అభివృద్ది కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో సుమారు 100 కోట్ల రూపాయల్ని మరి పనులకు కావాలని మరి మీ తాలూకా శాసనసభ్యులు మీ మంత్రులు అడిగినప్పుడు అది శాంక్షన్ చేస్తూ మళ్ళీ మరి కార్యక్రమాన్ని ముగిస్తున్న నేపథ్యంలో మరి ఆయన అడిగారు. అన్న ఆ రోజు వచ్చి అక్కడ మనకి అక్కడ ఆ గోడ వచ్చి కడితే ఐదారు మరి వాటికి వచ్చి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మరి స్వాస్థ్యంగా ఉంటుందని చెప్పారే, ఆ కార్యక్రమం చేయమన్నానే అది ఎంతవరకు వచ్చిందని చెప్పి నేను అడిగితే ఒకసారి మీ ఆశ్చర్యపోయారు. నిజంగా కూడా చెప్తాం, వాస్తవం చెప్తున్నాం. అంటే ఆయన ఎంత జ్ఞాపకం పెట్టుకుని ఈ పేద ప్రజల పట్ల ఈ అభివృద్ది పట్ల ఆయన కొన్ని అంకిత భావాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఆయన చెప్పి ఆ కార్యక్రమం వెంటనే పూర్తవ్వాలి, అది వెంటనే శాంక్షన్ చేయండి అని చెప్పి త్వరితగతిగా శాంక్షన్ చేసి 125 కోట్ల రూపాయలని మరి శాంక్షన్ చేసిన నేపథ్యాన్ని మీ అందరికీ మనవి చేస్తాను. ఇవాళ ఎందుకు చెప్తానంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఒక నాయకుడు అంటే ఏదైనా సమస్య ఆయన దృష్టికి వస్తే ఆ సమస్య తీవ్రతను గుర్తించి దాన్ని ఆ కార్యక్రమాన్ని అది దానికి మరి నిధులతో ఇది 100 కోట్ల 10 కోట్ల 50 కోట్ల 1000 కోట్ల అనే సందర్భం కాకుండా ఆ సమస్య తీవ్రతని అక్కడ ఉన్న ఆ ప్రజలకు ఇబ్బందుల్ని ఆ కార్యక్రమాన్ని గుర్తించి మరి చేసే వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను నేపథ్యంగా మేము మనం చేస్తున్నాను. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి చేయడం వల్ల ఈ గోడ వచ్చి ప్రతిగతంగా వెళ్ళడం వల్ల ఎంత తుఫాను వచ్చినా ఎంత పెద్ద వచ్చినా ఎంత వరద వచ్చినా ఇక రాబోయే కాలంలో మరి ఈ ప్రాంతానికి మరి సురక్షితంగా ఉండే నేపథ్యం ఉంటుంది. చాలా మంది నాయకులు వస్తారు, చాలా మంది కథలు చెప్తారు, చాలా మంది మాటలు చెప్తారు, మాటల వరకే పరిమితం తప్ప పనిచేసే నాయకులు మాత్రం లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారంటే ఆ మాట నెరవేరుస్తారనడంలో ఎన్నో సందర్భాలు మనం చూసాం. మాట చెప్తే మాట చేస్తారు తప్ప మనం తిప్పలేని మాటని మనందరూ సందర్భాలు చూసాం. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రత్యక్షంగా మళ్ళీ ఇంకొక కార్యక్రమానికి అన్నింటితో పాటు 100 కార్యక్రమాలు ఆయన చేసి పెడితే అందులో మళ్ళీ ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఇవాళ మళ్ళీ మాటిస్తే మాట ఏ రకంగా నిర్వర్తించుకుంటున్నారో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్షంగా మనందరూ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చాలా మంది చెప్తారు రాజకీయాల్లో ఈ మధ్య వచ్చిన రాజకీయాలు చాలా మంది చెప్తున్నారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, మరి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, శాపరాధాలు పెడుతున్నారు, ఇవన్నీ పెడుతున్నారు. ఎవరైనా చెప్పినప్పటికీ ఎవరైనా చేసినప్పటికీ కూడా ఎవరైతే ఇక్కడ సామాన్యులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే మీ అందరూ ఉన్నారో, మీ అందరి తాలూకా దీవెనలతో మీ అందరి తాలూకా అభిమానంతో మీకేదైతే మాటిస్తారో మాట చేయడమే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తాలూకా మరి కర్తవ్యం మరి అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాను. మీ అభివృద్ధి లక్ష్యంగా, మీ సంక్షేమ లక్ష్యంగా, మీ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా మీ తాలూకా కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్న నేపథ్యం నిన్న మనం చూసాం. ఇవాళ పెన్షన్ల కార్యక్రమాన్ని నిన్న చూస్తే ఇంటింటికి తీసుకొచ్చి ఆ బాబాందరికీ కూడా ఇచ్చే ఎన్నికల్లో చెప్పారు, నిన్న తేల్చి చూపెట్టారు. అంతకుముందు మనం చూసాం మీ ఇంట్లో చదువుతున్న ఆడపిల్ల కోసం, ఆ పిల్ల చదువుకోవడం కోసం మరి వాళ్ళ అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఆయన డబ్బు తీసుకొచ్చి 15,000 రూపాయలు మీ ఇంటికి మరి అందించిన మీ బ్యాంక్ అకౌంట్ లో వేసిన కార్యక్రమాన్ని ఇంత ముందుగానే కార్యక్రమాన్ని చేస్తే ఎంతసేపు కూడా మధ్యవర్తులు దళాలు వారికి పండగ ఉండేది, వారి ఇంట్లో పండగ జరుపుకునేవారు మధ్యవర్తులు డబ్బు ఇవ్వడానికి మళ్ళీ చేయడానికి మళ్ళీ నాకెంత ఇస్తాం నీకెంత ఇస్తాం చూసేవారు. ఈ రోజు అలా కాదు, మీకు మన సంక్రాంతి ముందు అందరి ఇంట్లో కూడా కలకలగాడింది, అందరి ఇంట్లో అందరి తల్లుల్లో కూడా కన్నుల్లో ఎంత ఆనందం వచ్చింది. 15,000 రూపాయలు మీ పాప కోసం ఆ స్కూల్లో వేసి పండగ ముందు మీ ఇంట్లో పండగ వాతావరణాన్ని మరి తీసుకొచ్చి పండుగని చేయించారు మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాను. ఇది ప్రభుత్వం ద్వారా పరిపాలన అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మాట చెప్పిన మాటను చేయడం నెరవేర్చుకునే తెచ్చుగా ఆయన చేస్తున్నారు.
ఇవాళ అందరిలో మరి కార్యక్రమాలు చేస్తున్న మరి ప్రభుత్వానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మీ దీవెల్ని మీ ఆశిస్తుంది మీ అంబరాన్ని ఇవ్వండి. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మరి చేస్తాం. మరి ఇవాళ మొన్న ఈ ప్రాంతంలో మేము ఎన్నికల్లో అనవచ్చు మరి బావకంలో పోటీ చేసి ఓడిపోవచ్చు కానీ ఓడిపోయామనే కాకుండా ఈ ప్రాంతంలో ఇది కూడా మీ విజయవాడలో భాగంగా ఇది కూడా రాష్ట్రంలో భాగంగా మీరు కూడా మా అందరి భాగంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం. అంతా సమానంగా చూస్తూ చేస్తున్నాం. ఇవాళ అవినాష్ యువకుడు మీకు మీ అందరికీ కూడా ఇవాళ బాగుమారు తాలూకా ఆలోచనతో ఇవాళ మీ ముందుకు వచ్చాడు. మీ తాలూకా మీకు అండగా ఉండడానికి మీకు తోడుగా ఉండడానికి వాళ్ళ నాన్నగారు లాగా మీ అవినాష్ కూడా మన అంకిత భావంతో పనిచేయడానికి మీ ముందుకు వచ్చాడు. మీ అందరూ కూడా మరి ఆయనకి ఆలోచించండి. మీ మంచి చేతులు మీ కార్యక్రమాలు మీ తాలూకా సంక్షేమ ధ్యేయంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇవాళ కార్యక్రమం చేస్తున్న ఈ నేపథ్యంలో మీ అందరికీ కూడా మరొకసారి ఇలాంటి అభ్యర్థికారులు ఇంకా ఎన్నో చేయడానికి మరి మీరు మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని ఇవాళ నేను వచ్చే ముందు మరి చాలా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చారు. ఆర్పీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ప్రాంతంలో వచ్చి కళ్యాణ మండపం కావాలని మరి కోరుతున్నారు. తప్పకుండా మీ సమస్యలు అన్నింటి కూడా మరి తప్పకుండా సానుకూలంగా మరి అయ్యే కార్యక్రమాన్ని మరి చేస్తామని చెప్పి మీ అందరికి మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన మున్సిపల్ మినిస్టర్ గారు మనకిచ్చిన ప్రతి విషయంలోనూ మున్సిపల్ ఆఫీసులో ఏదన్నా సరే ఈ నియోజకవర్గం ఎటువంటి పరిస్థితిలో మనకి అందకపోయినా ఆయన అండదండలతో ఈ కార్యక్రమాన్ని అట్లాగే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన ఇన్ఛార్జి మన దైవ సమానులు ఈ పెద్దలు ఇద్దరే కాకుండా మన పార్లమెంట్ ఇన్ఛార్జి సామినేని ఉదయ్ బానర్ గారు కూడా ఈ అందరి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని 100 కోట్లతో డెవలప్ చేస్తారని మీ అందరికీ మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలోనూ చెప్పి ఈ విషయాన్ని నిలబెట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ జన సమీకరణ ఇవన్నీ చేసిన లోకల్ నాయకులందరికీ ప్రతి కార్పొరేటర్లకి ప్రతి ఒక్కరికి డివిజన్ ప్రెసిడెంట్లకి అట్లాగే ఆర్పీలకి మీరందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.